మేల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎవరో ఒకరు అంటే ఇంత గార్జియస్ లుక్ పెట్టుకొని ఎవరు ఊరుకోరు కదా. బాయ్స్ నాటీ నాటీగా ఉంటారని చెప్పి మీరు ఎందుకన్నారు కదా, బాయ్స్ చాలా నాటీగా ఉంటారు. అలాంటి నాటీ ఫెలోస్లో ఒక ఫెలో ఎవరో ఒకరు ఉంటారు కదా, అలా వచ్చి అక్సర్ ప్లీజ్ అలా అని చెప్పి ఎవరైనా ప్రపోజ్ ప్రపోజల్. యాక్చువల్గా నేను చాలా సింపుల్ గర్ల్ ఉన్నాను, చాలా అంటే చాలా. అండ్ ఎవరికి అంత ధైర్యం లేదు నా దగ్గర రావడానికి. మీన్స్ యా నో వన్ నో బాయ్స్ అందరూ యాక్చువల్గా నా తమ్ముడు లాగా ఉన్నారు. ఆడానికి హెల్ప్ చేయాలంటే నేను పక్క అందరికీ హెల్ప్ చేస్తాను. ఏమైనా ఇది ఆన్సర్ నీకు రారా, ఓకే నేను చెప్తాను ఇది ఆన్సర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు నా దగ్గర ఎక్కువ వస్తారు, అంటే ఎందుకంటే లైక్ స్పీచ్ రాసేయాలి లైక్ లేకపోతే స్పీచ్ చెప్పాలి. సో కొంచెం ఎందుకంటే ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎన్ ఈజీ లాంగ్వేజ్ టు క్యాచ్. సో ఫర్ దట్ రీజన్ మా దగ్గర వచ్చిన తర్వాత హా సో నేను హెల్ప్ చేస్తాను, కానీ ఎవర్ నా దగ్గర అలా రారు. అండ్ నేను కూడా ఆ మీన్స్ నేను ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోనే, కానీ నా బిహేవియర్ అలాగా కాదు. జస్ట్ నాకు మా పని చేయాలి, అదే ఇంపార్టెంట్. రెబల్ ఇంకా ఆ టైం నుంచి ఇప్పటివరకు ఫుల్ రెబల్ ఇంకా అంటే నాకు కూడా ఆ మైండ్ లేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే మన క్లాస్మేట్స్ చాలా మంచిగా ఉన్నారు. రెండు మీన్స్ 2-3 పీపుల్స్ ఆర్ లైక్ నాటీ, బట్ ఇఫ్ నేను మీన్స్ ఇన్ 4th-5th క్లాస్ ఆల్సో నేను మానిటర్ కూడా అయ్యాను మెయిన్గా. సో అందరికీ కొంచెం భయమే ఉంటుంది, అందరూ నాకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. అది మెయిన్ యాక్చువల్గా ఒక గర్ల్కి, ఎవరైనా బాయ్స్ రెస్పెక్ట్ చేయాలి. సో అది నాకు చాలా, మనం ఏమైనా బాయ్స్ వేరే క్లాస్ నుంచి ఆర్ సీనియర్స్ ఆల్సో అండ్ జూనియర్స్ ఆల్సో ఎవ్రీవన్ రెస్పెక్ట్, ఆ రిలేషన్ చాలా బెస్ట్ రిలేషన్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ముందుగా అన్నయ్య తమ్ముళ్ళు అనేస్తుంటే అంతే. కానీ నా క్లాస్మేట్స్ చాలా మంచి యాక్చువల్గా, అందుకే నేను చాలా ఎక్కువ మిస్ చేస్తున్నాను వాళ్ళ బిహేవియర్ కన్నా. లేకపోతే ఏమైనా నాకు హెల్ప్ కావాలంటే ఆ టైంలో కూడా వాళ్ళు వచ్చేస్తారు నాకు హెల్ప్ కావాలంటే. సో నేను చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యారు? ప్రౌడ్గా కూడా, ఎందుకంటే మన క్లాస్ నుంచి మన ఫ్రెండ్ అక్సహాన్ అలా వెళ్ళింది, ఇంకా మూవీస్ చేస్తుంది. సో చాలా హ్యాపీగా అవుతారు ఎవరైనా. నేను వెళ్ళాను ఒక రోజుకి స్కూల్. సో అందరూ నాకు చాలా మిస్, అక్సా వి ఆర్ సో మచ్ మిస్సింగ్ యూ. అందరూ నేను వెళ్ళిన తర్వాత అందరూ నాకు హగ్ చేశారు. అండ్ సో ఎవ్రీవన్ వాజ్, కొంచెం నేను కూడా ఈడ్చాను ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను కలిసాను. సో ఆ ఫీలింగ్ కొంచెం వేరేగా ఉంటుంది. సో ఐ వాజ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. నేను అందరికీ యాక్చువల్గా నాకు నేను రాను అలా చెప్పాను తాతకి, నేను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను స్కూల్లో ఒకరోజు మొత్తం ఉంటాను క్లాస్ అయిపోయిన వరకు, కానీ నాకు వాళ్ళకి కూడా స్టడీస్ చేయాలి అలా అలా. సో ఇప్పుడు వాళ్ళు అందరూ 11th క్లాస్లో ఉన్నాను, నాకు చెప్పారంటే 11th క్లాస్ చాలా డిఫికల్ట్ ఒకసారి, చాలా కష్టం పడుతుంది, నువ్వు ఉంటే కొంచెం హెల్ప్ లాగా సపోర్ట్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తాను చాలామందికి హెల్ప్ కూడా కావాలంటే. మీ మేడం చెప్పేసి ఉంటారు కదా, మీరు ఒకసారి అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మ వెళ్ళిపో లేకపోతే మొత్తం అందరం తీసుకెళ్ళిపోయేలా ఇక్కడ నుంచి అని చెప్పేసి. నో 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 నో, యాక్చువల్గా మా క్లాస్ టీచర్ చాలా సీరియస్. సో అనన్య మ్యామ్ మీన్స్ షీ ఇస్ స్ట్రిక్ట్ బికాస్ షీ ఇస్ యాక్చువల్లీ కెమిస్ట్రీ అండ్ సైన్స్ టీచర్. సో స్ట్రిక్ట్ ఉంటారు, కానీ షీ ఆల్సో సపోర్టెడ్ మీ లాట్. యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్తున్నాను ఏమైనా షోకి ఎక్కడైనా వెళ్తున్నాను, కానీ కొంతమందికి అది నచ్చదు, ఫస్ట్ స్టడీస్ చేయాలి అలా అలా అలా. కొంతమంది సపోర్ట్ చేస్తారు. అనన్య మ్యామ్ సపోర్ట్ చాలా, షీ సపోర్టెడ్ మీ అ లాట్ బికాజ్ ఎందుకంటే స్కూల్ నుంచి కూడా సపోర్ట్ కావాలి, ప్రిన్సిపల్ సార్ నుంచి ఆర్ మన టీచర్స్ ఇంకా అందరూ సపోర్ట్ చేస్తే ఒక అంటే స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దట్ షీ సపోర్టెడ్ మీ లాట్ ఆఫ్. సో వెన్ ఐ కేమ్, వెన్ నేను మళ్ళీ వెళ్ళాను కదా ఆ టైంకి, సో నాకు చెప్పింది ఓ గుడ్ బాగా చేస్తున్నారు బాగానే వచ్చింది అండ్ అంటే గుడ్ గోయింగ్ కీప్ గోయింగ్ అలా అలా చెప్పింది నాకు. సో నేను చాలా ప్రౌడ్ ఎందుకంటే మ్యామ్ చెప్పింది, మా సీనియర్స్ మా టీచర్స్ చెప్పింది. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. యాక్చువల్గా నాకు అందరు టీచర్స్ చాలా అప్రిషియేట్ చేశారు, అక్సా యువర్ ప్యాషన్ ఇది, నువ్వు ఆ లైన్లోనే వెళ్తున్నాను, ఆల్ ద బెస్ట్, అలాగే వెళ్ళు, కేర్ఫుల్గా వెళ్ళు,
మంచి మంచి స్క్రిప్ట్స్ తీసుకొని మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళు నాకు అలా చెప్పారు. సో మెయిన్ అంటే స్ట్రెంగ్త్, అది నాకు ఒక లైక్ బలం, లైక్ స్ట్రాంగ్నెస్ వచ్చింది నా దగ్గర. ఏ స్టాండర్డ్ లో వచ్చేసారు మీరు ఇక్కడికి? యాక్చువల్గా ఆ టైంకి నేను 10th క్లాస్ జస్ట్ స్టార్ట్ అయింది, 10th ఫస్ట్ మంత్, వన్ వీక్ నాకు కాల్ వచ్చింది రావాలి అక్సర్ ఇక్కడ. యాక్చువల్గా నా ప్రొఫెషన్, నా లైఫ్ డాన్స్ అండ్ యాక్టింగ్ మైండ్ లో గట్టిగా ఉండిపోయింది ఇంకా. సో డాన్స్, సో నేను ఫస్ట్ ప్రిన్సిపల్ సార్కి చెప్పాను సార్ అది ఎలా ఉంది షో, 1 ఇయర్కి అగ్రిమెంట్ ఉంటుంది. నేను పక్క ట్రై చేశాను సార్ ఇక్కడ రావడానికి, ఇంకా రా మీన్స్ లెర్నింగ్ అండ్ ఆల్ ఐ విల్ ట్రై టు 10th క్లాస్ ఆల్సో, నేను ఎలా చెప్పాను కానీ నాకు దొరకలేదు. ఎందుకంటే అక్కడ రిహర్సల్ కూడా చేయాలి, అక్కడ షూటింగ్స్ కూడా ఉంటుంది, ఇక్కడ మీన్స్ ఇక్కడ షూటింగ్ అండ్ అక్కడ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ లైక్ దట్. సో నేను ప్రిన్సిపల్ సార్కి రిక్వెస్ట్ చేశాను, ప్రిన్సిపల్ సార్ రిక్వెస్ట్ అక్సెప్ట్ చేశారు. నాకు చెప్పారంటే ఫస్ట్ మీకు డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ అంటే మీకు లైఫ్, సో చూడు నేను పక్క హెల్ప్ చేస్తాను ఫ్యూచర్లో. సో ఇప్పుడు నేను కంటిన్యూస్ చేస్తున్నాను. మీ బర్త్డే ఎప్పుడు? 10th ఆగస్ట్కి. సో లాస్ట్ టైం కూడా నేను మిస్ చేశాను, అంత సెలబ్రేషన్ అవ్వలేదు. అంటే నా ఊర్లో ఉంటే చాలా మంచి సెలబ్రేషన్స్ ఉంటుంది, కానీ నేను 2 ఇయర్స్ నుంచి నేను ఊరికి వెళ్ళలేదు 10th ఆగస్ట్కి. ఎక్కడైనా జర్నీలో ఉన్నాను, లేకపోతే రిహర్సల్లో ఉన్నాను, లేకపోతే షూటింగ్లో ఉన్నాను. సో అది కొంచెం నేను ఫీల్ అవుతాను కానీ అలా కాదు, ఎందుకంటే ఫస్ట్ నేను సెట్ అవ్వాలని అప్పుడు మంచిగా సెలబ్రేషన్ చేస్తాను అలా నేను అనుకుంటున్నాను. February 14th అని ఒక డేట్ కూడా ఉన్నది, ప్రపోజ్ చేయడానికి రెడీ. అసలు చేస్తే ఏం చేస్తారు? నేను చెప్పాను కదా, నేను అంటే ఆ ఫీలింగ్ లేదు మైండ్లో, ఆ ఫీలింగ్ లేదు అస్సలు. ప్రొఫెషన్ మాత్రమే లవ్ చేస్తారు, ఇంక దేన్ని లవ్ చేయాలి? ఇంకా యు ఆర్ రైట్, మా ప్రొఫెషన్కి ఇంకా మా తాతకి అంతే. ప్రొఫెషనల్ లవర్ ఎవ్వరు నాకు లేరు, ఒకవేళ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటున్నారు కదా. ఇలా చాలామంది ప్రొఫెషన్ వదిలేసి లవ్ లవ్ అని చెప్పేసి ఆ డేట్ కోసం ఎక్స్పెషల్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మీరేం చెప్తారు మెసేజ్? యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో అది లవ్ లవ్ అంటే అది ఉంటుంది. లవ్కి ఏజ్ మీన్స్ వీ కెన్ డూ ఇన్ ఎనీ ఏజ్ దట్ రీజన్, మ్యారేజ్ ఆర్ లవ్ అని మీన్స్ వీ కెన్ డూ, బట్ ఈ టైం మళ్ళీ దొరకదు. అంటే దిస్ టైం విల్ కాంట్ కమ్ అగైన్ ఫార్ అస్. సో ఇది టైంలో అంటే ఇది యూత్కి యాక్చువల్గా ఈ టైంలో మీకు మంచి యూస్ చేస్తే మంచి ఫ్యూచర్ అవుతుంది. ఫ్యూచర్ అయిన తర్వాత మీరు చూసుకోండి, అది సెకండ్ ఆప్షన్ యాక్చువల్గా లవ్ అంటే, అది తర్వాత చూసుకోండి. ఫస్ట్ అంటే మన లైఫ్, మన ప్రొఫెషన్ యాక్చువల్గా, అది ఫస్ట్ చూస్తే ఐ థింక్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే లవ్ మీరు చేస్తారు, అది మీన్స్ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ డూ దట్, బట్ అది ప్రొఫెషన్ మళ్ళీ మళ్ళీ రాదు, ఆ ఛాన్స్, ఆ అవకాశం మీకు మళ్ళీ దొరకదు, నేను అలా అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మన ప్రొఫెషన్, మన లైఫ్, మన గోల్, మన టార్గెట్, తర్వాత ఏమైనా. నేను ఎందుకు లవ్ చేయలేదు, ఆ ఫీలింగ్ ఎందుకు? నేను చెప్పాను కదా, నాకు మెయిన్ అంటే నా టార్గెట్, నా గోల్, ఎందుకంటే అది ఫస్ట్ సెట్, నాకు సెట్ అవ్వాలి, మంచి ఫ్యూచర్, మంచి పేరు రావాలి, ఒక ఫేమ్. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ, a lot of people are in the world, kani kontha mandi ki manam telusu, ante means we are not knowing few of the peoples like big names. Junior NTR sir, oh junior NTR sir, a big hero. Like Allu Arjun sir, oh great dancer and big hero. In heroines like Kajal Agarwal ma'am, wow, Samantha garu, wow, like that we know them. If I will, in an example I will tell you Ankita. Meeku telusa Ankita evaru? Ankita no, no, na maaku kuda telidu అంకిత ఎవరు, ఎన్ని అంకిత ఉన్నాయి అంటే మీన్స్ ఎవ్రీ చాలా అంకిత ఉన్నాయి. ఏ అంకిత? అదే ఇఫ్ దట్ అంకిత పేరు ఇండస్ట్రీలో లేకపోతే ఏమైనా ఫీల్డ్లో ఫేమస్ అయినప్పుడు అందరికీ తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మన పేరు, బికాజ్ మళ్ళీ వి లెఫ్ట్ దిస్ వరల్డ్ నో, వీఆర్ నాట్ కమింగ్ బ్యాక్. సో ఇన్ మై ఒపీనియన్ ఫస్ట్ మన గోల్ కంప్లీట్ అవ్వలేనప్పుడు సెకండ్ ఆప్షన్ మీరు చూసుకోండి. ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మన పైన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఐ థింక్ లైక్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు థింక్ లైక్ దట్ ఉంది. మన పైన కాన్ఫిడెన్స్ ఉంటే మనం పక్కా సక్సెస్ఫుల్ అవుతాను నేను అలా అనుకుంటున్నాను ఇన్ మై ఒపీనియన్. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఇండస్ట్రీ షుడ్ బి గుడ్ ఫార్ మీ, ఐ విల్ బి గుడ్ అండ్ సక్సెస్ఫుల్ ఆర్
బెస్ట్ ఫార్ దెమ్. సో ఐ హోప్ దట్ సమ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ లైక్ మీ. ఐ హోప్ ఫార్ ద బెస్ట్ ఫ్యూచర్ అంటున్నారు కదా, దానికి ఎంత టైం పడుతుంది? మేము ఆ స్క్రీన్ మీద చూడాలి మిమ్మల్ని అర్జెంటుగా. జస్ట్ నాకు 7-8 or 6-7 months ఇచ్చేయండి. 6-7 months. ఐ హోప్ ఫార్ ద బెస్ట్. పక్కా కాన్ఫిడెన్స్ ఉండాలి. హోప్ ఫార్ ద బెస్ట్, రిక్వెస్టింగ్ టు ద గాడ్. ఎందుకంటే యూత్ నుంచి అండ్ సౌత్ నుంచి నాకు చాలా ప్రేమ వచ్చింది. సౌత్ యూత్ కన్నా మీన్స్ మోస్ట్లీగా ఫ్యామిలీ కూడా నాకు చాలా ప్రేమ ఇచ్చారు. సో అది మెయిన్ నాకు. సో ఆ ప్రేమకి నాకు డబుల్ చేయాలి అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద బెస్ట్. సో హోప్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్ అండ్ సక్సెస్ఫుల్. జస్ట్ కీప్ లవింగ్. కాజల్ ఫీచర్స్ ఉన్నాయి ఎక్సాలో అని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? యాక్చువల్గా నాకు ఎవరు చెప్పలేదు, కానీ నాకు చెప్తే నాకు జస్ట్ అక్సా ఖాన్ ఫీచర్సే కావాలి. నేను అలా అనుకుంటా. మీకులా మీకులా మీరు ఉండాలి అంతే, ఇంకో మనం కంపేర్ చేయొద్దంటారు అంతే కదా. ఎవరు నాకు యాక్చువల్గా కంపేర్ చేయలేదు, కానీ ఐ హోప్ దట్ నో వన్ కంపేర్స్ మీ. జస్ట్ కంపేర్ మీ టు మై సెల్ఫ్. ఎలా ఉన్నారు అంటే నాకు ఇలాంటి కొత్త కానీ తప్పట్లేదు. 2019 కొంచెం కలిసి వచ్చింది. మీరు నా షోకి వచ్చారు కదా. యా ఏం లేదు చిన్న ప్లీజ్. ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఇది అవసరం లేదు ఇయడానికి. ఇది డైరీ మిల్క్. తెలుసు తెలుసు. అంటే ఫిబ్రవరి 14 కదా, చెమటలు వేస్తున్నాయి చెమటలు. మరి ఏం చేయాలి? 14 ఫిబ్రవరి అంటే చాలా నాకు మీరంటే. ఏంటి ఇది? ఏంటి టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఉంది నా దగ్గర. అది 10%, ఇది 20. ఇది 10, కలిపితే 20 కదా. కలర్ ఉందా లేదా? ఐజ్ ఉన్నాయా లేదా? అయ్యా కలిపితే 20 కదా. ఏంటి? ఐ లవ్ యూ. ఓహో ఏంటి? రియల్లీ ప్లీజ్ డైరీ మిల్క్ తింటే చెప్పేస్తాం. డైరీ మిల్క్ తింటే చెప్పేస్తాం. దగ్గర తింటే చెప్పేస్తాం. ఇది కూడా తింటే వద్దు, నా టీ ఖరాబ్ అవుతుంది. నా టీ ఖరాబ్ అవుతుంది. టీ ఎస్. దీంట్లో ఆల్కహాల్ లెవెల్స్ కాదు బాబు, ఒకటి చాలు నాకు. ఒకటి ఓకే ఓకే. అయితే సపోర్టివ్గా ఉంటుంది కొంచెం. మీట్ రెండు మీరే తినండి. ఇది అయితే అది కూడా ఒకసారి ఇస్తే కలిపిస్తా. అది కూడా కలిపేస్తా. ఓ రిచి అయిందా మైండ్ ప్లీజ్. ఐ లవ్ యూ సార్. ఎందుకు ఐ లవ్ యూ? మళ్ళీ